नेक्स्ट क्वेश्चन नंबर एट, क्वेश्चन नंबर एट वच्चेसी ए 2,5 ए इज ईक्वल टू 2,5 बी इज ईक्वल टू कामा बी इज ईक्वल टू 4,-11 एंड द लोकस ऑफ सी इज एंड द लोकस ऑफ सी इज लोकस ऑफ सी इज 9x 7y 9x + 7y प्लस 4 इज ईक्वल टू 0 देन द लोकस ऑफ सेंट्रॉइड देन द लोकस ऑफ सेंट्रॉइड ऑफ ट्राइंगल एबीसी इज ओके इदी क्वेश्चन ఆప్షన్స్ ఏమిచ్చారు మనకి ఆప్షన్స్ 8 ఇది కదా 27x 21y మైనస్ 8 27x ప్లస్ 21y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఆప్షన్ నెంబర్ 2 3x 4y మైనస్ 2 3x 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 థర్డ్ ఆప్షన్ 24x 22y 24x ప్లస్ 22y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 फोर्थ ऑप्शन वे 5x + 3y माइनस 7 इज इक्वल टू 0 इवी ऑप्शंस ओके इंदा क्वेश्चन ऑलरेडी इटुवंटि टाइप क्वेश्चन मैं ओटि चेसाम ए इंदाक बी कोऑर्डिनेट्स इव्वलेदु अर्थमवुतुंदा ए कमा बी रेंडु पॉइंट्स इच्चेसाडु आ रेंडिटि ओक लोकस इच्चेसाडु चेस्ते देन द लोकस ऑफ सेंट्रॉइड ऑफ सी सेंट्रॉइड ऑफ ट्रायंगल एबीसी अडुगुतुन्नाडु అర్థమైందా అంటే దీనికి ఏం చేయొచ్చు ఏబీసీ ఇలాగ మూడు వర్టిసెస్ అనుకుందాం త్రీ వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఏం ఇచ్చాడు మనకి 2,5 బి ఏం ఇచ్చాడు 4,-11 సీని ఏమనుకుందాం మనం సీ లోకస్ ఎప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ట్రయాంగిల్ ఏబీసీ కాబట్టి ఇది హెచ్కామకి అనుకోండి లెట్ సి హెచ్కామకి అనుకోవచ్చు సొల్యూషన్లో ఏం చేయాలి ఈ మూడింటి పాయింట్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఏం చేస్తాం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే సెంట్రాయిడ్ ఏమవుతుంది మనకి సారీ ఇది ఆల్ఫా కామా బీటా అనుకోండి ఎందుకట్లాగా దీన్ని హెచ్ కామా కే అని ఆల్ఫా కామా బీటా అనుకోండి ఆల్ఫా కామా బీటా అనుకుంటే మనకు సెంట్రాయిడ్ వస్తుంది సెంట్రాయిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటాలో వస్తుంది ఆల్ఫా బీటా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి సి కోఆర్డినేట్స్ మనకి ఇవ్వలేదు కదా ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకో ఆల్ఫా బీటా మనం ఈ ఈక్వేషన్లో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ వచ్చేస్తుంది ఓకేనా లోకస్ మనకి ఏమిచ్చాడు 9x + 7y + 4 ఇచ్చి కూడా ఇచ్చాడు ఎస్ అంతే దీని నుంచి మనం సొల్యూషన్ ఏం చేద్దాం లెట్ సి సి ఆల్ఫా కామా బీటా అండ్ సెంట్రాయిడ్ జి హెచ్ కామా కే అనుకోండి లేదంటే పి అనుకోండి పిహెచ్ కామా కే అనుకోండి ఎలా అనుకున్నావు పోయిలా ఆల్ఫా కామా బీటా అంటే పాయింట్ సీని అనుకున్నాం సెంట్రాయిడ్ జి హెచ్ కామా కే అనుకున్నాం ఇప్పుడు సెంట్రాయిడ్ మనకి ఏమవుతుంది సెంట్రాయిడ్ జి హెచ్ కామా కే ఫార్ములా ఏంటి x1 + x2 + x3 / 3 y1 + y2 + y3 / 3 అండ్ ఈ ఈక్వేషన్ కూడా మనం అనుకున్నాం 1 అనుకుందాం 9x + 7y + 4 = 0 ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనేది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం ఇది హెచ్ కమా కే అంటే సెంట్రాయిడ్ యొక్క ఫార్ములా ఇది ఇప్పుడు x1 అండి x1 2 + 4 + ఆల్ఫా / 3 అలాగే 5 - 11 5 - 11 + బీటా / 3 ఇది హెచ్ కమా కే కోఆర్డినేట్స్ ఇప్పుడు హెచ్ దీనికి ఈక్వల్ అవుతుంది కదా హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది
6 plus alpha by 3. This implies alpha and thothni alpha is equal to 3h minus 6. This is equation number 2 and 1. Alage k is equal to thothni k is equal to 5 minus 11 and minus 6. Minus 6 plus beta by 3. This implies beta is equal to thothni 3k plus 6. 3k plus 6. This is equation number 3 and 1. Equation number 1 2 ని తీసుకెళ్ళి దేంట్లో పెట్టాలి ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ 2 అండ్ 3 ఇన్ ఈక్వేషన్ నంబర్ 1 ఈక్వేషన్ నంబర్ 1 ఎంత వచ్చేది మనకి 9x plus 7y 9x plus 7y plus 4 9x అంటే 9 into x బదులుగా ఆల్ఫా పెట్టండి 3h minus 6 7 into 3k plus 6 is equal to 4 9x plus 7y is equal to 4 kada okay deen tho multiply chesandi 27h plus sorry minus 54 9 6 are 54 kada plus 7 3 are 21k plus 6 7 are 42 is equal to 4 42 idhe em avutundi 27h plus 21k minus 54 plus 42 ento avutundi 12 yes minus 12 minus 12 minus 4 ni kedavithi chestunna minus 4 is equal to 0 ante em avutundi x file రాసిన దీంట్లో 27x plus 21y minus 16 is equal to 0 16 is equal to 0 this is the required locus 27x 27 21y minus 16 is equal to 0 ఆప్షన్ 7 ఇచ్చాడా ట్వంటీ సెవెన్ ఎక్స్ ట్వంటీ వన్ వై మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ట్వంటీ సెవెన్ ఎక్స్ ట్వంటీ వన్ వై మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరోనా ఎందుకు వచ్చింది మైనస్ ఓకే ఇది మనకి ఇచ్చింది 9x plus 7y plus 4 is equal to 0 ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఏమి ఇచ్చింది మనకి 9x plus ఈక్వేషన్ 9x plus 7y plus 4 is equal to 0 ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ 9x plus 7y plus 4 is equal to అంటే 9 ఇంటూ x plus 7 ఇంటూ y ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఏమవుతుంది మైనస్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది మైనస్ ఎయిట్ అవుతుంది మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ట్వంటీ సెవెన్ ఎక్స్ ట్వంటీ వన్ వై మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అదే ఆప్షన్ ఇది ట్వంటీ సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ క్వశ్చన్ నెంబర్ నైన్ వచ్చేసి ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ లైన్ ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ లైస్ ది బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ లైస్ అలాంగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అలాంగ్ x is equal to a and is of length
and is of length length a. The area of the triangle is a square and inkodi ichadu the area of triangle is a square area of the triangle is a square. The locus of vertex is the locus of vertex is options same ichadu manaki option 1 x plus a into x minus 3 a is equal to 0. Option number 2 x minus a into x plus is equal to 0. Option number 3 x plus a into x plus 3 a is equal to 0. Fourth option which is x plus 2 a into x minus a is equal to 0. Give you 4 options. Okay, na question jaatva jaande. The base of a triangle lies along x axis and the x coordinate y coordinate x axis coordinate system teesukovachandi ilaga x y coordinate system teesukundam y x origin along x is equal to base of a triangle lies along x is equal to a line ela untadi for example ila undu anukondi x coordinate system x is equal to some constant ante aa line ela untadi idi x is equal to k y is equal to k annadu ankonde ee line equation y is equal to k ante y is equal to k ante x axis ki horizontal ga untadi x is equal to some k annadu ankonde adi y axis ki parallel ga untadi adho undha y is equal to k ante x axis ku parallel ga untadi x is equal to k some constant ante y axis ki parallel ga untadi ippudu manaki em cheyadu manaki base of the triangle along x is equal to a line ante x is equal to some constant ante x is equal to ante daniki ela undali y axis ki parallel ga undali ee line equation enti x is equal to a idi x is equal to a ante ikka nunchi ikkadiki distance entha undali a undali antena idi adhin chesukovali meeru okay na okay and base of length a ichadu base of length a ante ida ikka nunchi oka triangle form avutund anamata ee vidhanga oka triangle manam draw chesthe ee vidhanga triangle base of length ee base length kuda ichadu manaki em ichadu idi idi a anta ikka nunchi ikkada distance a ee base kuda ichesadu manaku idi for example aithe deen yokka ee vertex yokka base ichadu vertex yokka manaki em kavali లోకస్ కావాలి దీని యొక్క లోకస్ కావాలి దీని నుంచి మనం ఏమేం చెప్పొచ్చు ఇక్కడ ఇది h కామా k అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది మొత్తం ఎంత అవుతుంది h అవుతుంది ఈ డిస్టెన్స్ h మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది h టోటల్ డిస్టెన్స్ h కాబట్టి h - a అవ్వాలి ఇది h - a అంతే కదా ఇది మొత్తం h డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలంటే హెచ్లోంచి టోటల్ హెచ్ నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి హెచ్ మైనస్ ఏ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందా ఇది హెచ్ మైనస్ ఏ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్స్ యాక్సిస్ మీద మనం డిస్టెన్స్ తీసుకున్నప్పుడు మాడ్ యూజ్ చేయాలి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇలాగ మనం ఎక్స్ యాక్సిస్ మీద రెండు పాయింట్లు ఉన్నాయనుకోండి ఇది ఆల్ఫా ఇది కామా బీటా అనుకుందాం ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా మైనస్ బీటా మాడ్ యూజ్ చేయాలి అలాగే y యాక్సిస్ మీద తీసుకున్నాం కానీ సిమిలర్లీ y యాక్సిస్ మీద తీసుకున్నా సరే మాడ్ ఆల్ఫా మైనస్ బీటా అని మనం యూజ్ చేయాలి అదవంద ఆల్ఫా మైనస్ అంటే పాయింట్ ఈ x యాక్సిస్ మీద ఇక్కడన్నా ఉండొచ్చు బీటా ఇక్కడన్నా ఉండొచ్చు లేదంటే రెండు ఒకే వైపు ఉండొచ్చు లేదంటే రెండు ఇటువైపు ఉండొచ్చు ఆల్ఫా కామ ఇటువైపు ఉండొచ్చు కాబట్టి ఈ అన్నిటిని కూడా మనం మేనేజ్ చేయడానికి ఏం చేస్తాం మాడ్ యూజ్ చేస్తాం
ఆల్ఫా మైనస్ మైనస్ మాడ్ యూజ్ చేసామంటే ఈ రెండు పాయింట్లు ఇటువైపు ఉన్నా లేదంటే ఇటువైపు ఉన్నా లేదంటే ఒక పాయింట్ ఇటువైపు ఒక పాయింట్ ఇటువైపు ఉన్నా సరే ప్లస్ ఆర్ మైనస్ అవి అడ్జస్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకని డిస్టెన్సెస్ ఆర్ లెంగ్త్స్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం మనం మాడ్ యూజ్ చేయొచ్చు. ఆల్ఫా మైనస్ బి ఈ ఫార్మేట్లో మనం యూజ్ చేస్తే ఐదర్ మైనస్ ప్లస్ అయినా సరే ఆటోమేటిక్గా ఏమైపోతుంది మనకి ప్లస్ వాల్యూనే వస్తుంది. కాబట్టి ఇది మనం మాడ్ యూజ్ చేయాలి. కాబట్టి మాడ్ హెచ్ మైనస్ ఏ దీని డిస్టెన్స్ ఎంత అనమాట మాడ్ హెచ్ మైనస్ ఏ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే దీనివల్ల ఆన్సర్స్ చేంజ్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది హెచ్ మైనస్ ఏ అనుకున్నాం. ఓకేనా? దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు మనకి అలాగే గివెన్ ఏమి ఇచ్చాడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కూడా ఇచ్చేసాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ సొల్యూషన్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చేసాడు మనకి ఏ స్క్వేర్ అని ఇచ్చేసాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది పి అనుకున్నాం కదా, ఇది ఏ అనుకోండి, పాయింట్ బి అనుకోండి, ఇది ట్రయాంగిల్ పిఏబి, ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇచ్చేసాడు. మనకు బేస్ తెలుసు, అలాగే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ తెలుసు. మనకి ఏం ఫార్ములా తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి. మనకి ఏం తెలుసు ఇచ్చేసాడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి అంత ఇచ్చాడు మనకి ఏ స్క్వేర్ అని ఇచ్చాడు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ నిగట్టాడు హాఫ్ ఇంటూ బేస్, బేస్ ఎంత మనకి ఏ ఇంటూ హెచ్ హైట్. ఈ హైట్ కావాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ హైట్ కావాలి మనకి. ఈ ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ కదా ఇది, ఈ హైట్ కావాలి. ఈ హైట్ నథింగ్ బట్టి చూడండి ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ అంతే సేమ్. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి మాడ్ హెచ్ మైనస్ ఏ, మాడ్ హెచ్ మైనస్ ఏ అంతేనా? ఇలాగ ఈక్వల్ చేయొచ్చుగా ఏ ఒక ఏ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దీని ఇటువైపు తీసుకెళ్ళిపోతే మాడ్ హెచ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏంటి టూ ఏ. మరి మాడ్ని క్యాన్సిల్ చేసి మాడ్ని ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు? హెచ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ టూ ఏ. అంటే హెచ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఏ ఆర్ హెచ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఏ రెండు ఈక్వేషన్లు వస్తాయి. అంటే హెచ్ మైనస్ ఏ మైనస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే హెచ్ మైనస్ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం? ఓకే ఇది రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ హెచ్ మైనస్ ఏ మైనస్ టూ ఏని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ హెచ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ రెండింటిని కలిపి కంబైన్డ్గా ఏ విధంగా రాయొచ్చు మనం? ఈ రెండు ఈక్వల్ టు జీరో అంటే కంబైన్డ్గా మనం ఏమి రాయొచ్చు? హెచ్ ప్లస్ ఏ ఇంటూ హెచ్ మైనస్ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. దీన్ని కంబైన్డ్గా ఈ విధంగా రాయొచ్చు. ఫైనల్ ఆన్సర్లో మనం ఏమి యూజ్ చేస్తాం? ఏమి యూజ్ చేస్తాం మనం? ఎక్స్ ప్లేస్లో హెచ్ ఎక్స్ ప్లేస్లో హెచ్ ప్లేస్లో ఎక్స్ రాస్తాం కాబట్టి ఇది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది ఆప్షన్ ఏముంది మనకి? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది ఆప్షను ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే జాగ్రత్తగా ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మాడ్ యూజ్ చేయాలి లేదంటే ఆన్సర్ తేడా వచ్చేస్తుంది. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ నైన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఏంటి? ఇఫ్ ఏ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఇఫ్ ఏ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ కామా ఎక్స్ త్రీ సో ఆన్ అండ్ బి కామా వై వన్ కామా వై టూ కామా వై త్రీ సో ఆన్ ఆర్
from two infinite APs form two infinite APs. Infinite APs. APs and in the arithmetic progressions. APs and the arithmetic progressions with common differences. With common differences. Common differences P and common difference P and Q. P and Q. P and Q respectively. Respectively. Then the locus of P H comma K where or when H is equal to X1 plus X2 plus X3 plus so on Xn plus by N. K is equal to Y1 plus Y2 plus Y3 plus so on plus Yn by N. Okay, okay. Okay, if a x1 comma x2 comma x3 so on b comma y1 comma y2 comma y3 form two infinite APs and arithmetic progressions anamata arithmetic progressions with common differences enti p and q common difference respectively then the locus of p h comma k when h is equal to idainappudu k is equal to idainappudu dani yokka locus h comma k yokka locus kavali annadu okay na ippudu solution lo em cheddam solution lo సొల్యూషన్ ఇచ్చినటువంటి ఏపీ ఏంటి ఏ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ కామా ఎక్స్ త్రీ సో ఆన్ ఓకేనా దీని కామన్ డిఫరెన్స్ మనకి ఏ విధంగా వస్తుంది కామన్ డిఫరెన్స్ ఏంటి సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేస్తే కామన్ డిఫరెన్స్ సిడి కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు x2 minus x1 is equal to so on is equal to then common difference equal the p ki equal idi p ki equal ee rendittini ich cheskoni manaki x1 minus a is equal to enta avutundi p ee moodu equal ante deenni first than deenni equal cheyachu taruvatha deenni equal cheyachu x1 minus a is equal to p this equal to x1 is equal to a plus p అలాగే దీని యూజ్ చేస్తే x2 minus x1 is equal to ఎంత p this implies x1 ఎంత మనకి this implies x2 is equal to ఎంత అవుతుంది x2 is equal to ఎంత x1 plus p x1 దీని నుంచి మనకి ఎంత వచ్చింది a plus p అంటే a plus p అంటే a plus 2p x2 is equal to x1 is equal to a plus p వచ్చింది x2 is equal to ఏ 2p వచ్చింది అంటే ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2p అవుతుంది ఇక్కడ 1 వస్తే 1p అవుతుంది అంటే xn ఈజ్ ఈక్వల్ టు దీని బట్టి ఏమో చెప్పొచ్చు మనం a ప్లస్ np అదవుతుందా xn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ np అని చెప్పొచ్చు మనం ఓకే సిమిలర్లీ yn కూడా ఏం రాయొచ్చు yn కూడా a ప్లస్ np అని చెప్పొచ్చు సేమ్ సిమిలర్ అది కూడా క్యూ క్యూ ఎన్ క్యూ సారీ ఇది ఎన్ క్యూ ఎందుకని దీని కామన్ డిఫరెన్స్ క్యూ అని ఇచ్చాడు కాబట్టి ఎన్ క్యూ ఏ ప్లస్ ఎన్ క్యూ అవుతుంది సిమిలర్లీ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం లేదంటే ఇక్కడ రాసుకోండి
वै वन माइनस बीआ बी प्लस एन क्यू बी प्लस एन क्यू वै वन माइनस बी इज ईक्वल टू वै टू माइनस वै वन इज ईक्वल टू क्यू की ईक्वल अंटे वै वन माइनस बी इज ईक्वल टू क्यू दिस एंप्लाइज वै वन इज ईक्वल टू बी प्लस क्यू अलगे वै टू माइनस वै वन इज ईक्वल टू क्यू दिस एंप्लाइज वै टू इज ईक्वल टू एंत वै वन प्लस क्यू अब वै टू इज ईक्वल टू वै वन अंत बी प्लस क्यू वाइम इतमी बी प्लस टू की अव्वाले इन दि सेम वै वन इज ईक्वल टू बी प्लस एन क्यू अव्वाले सिमिलरली एक्स एन इज ईक्वल टू ए प्लस एन पी वै एन इज ईक्वल टू बी प्लस एन क्यू ఈ విధంగా రాయొచ్చు మనం ఓకేనా దీని నుంచి మనం హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి వచ్చాడు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ ఎన్ బై ఎన్ కామ కే ఈజ్ ఈక్వల్ టు ఏమి వచ్చాడు వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ ఎన్ బై ఎన్ ఇదే వచ్చాడు ఈ యొక్క లో దీని యొక్క లోకస్ కావాలి మనకి ఎక్స్ వన్ అంటే మనకి ఎంత వచ్చింది ఎక్స్ వన్ అంటే నథింగ్ బట్ అండి ఏ ప్లస్ పి అంతేనా అలాగే ఏ ప్లస్ పి టూ ఏం వచ్చింది ఏ ప్లస్ టూ పి ఈ విధంగా వచ్చింది అంటే ఇది నథింగ్ బట్ అండి ఏ ప్లస్ టూ పి ప్లస్ ఏ ప్లస్ త్రీ పి ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ అని అంటే ఏ ప్లస్ ఎన్పి బై ఇది నథింగ్ బట్ ఎన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు అన్నిట్లోనూ ఏముంది కదా ఏ ప్లస్ ఏ కామన్ తీసేస్తే వన్ టూ త్రీ ప్లస్ అన్నిట్లోనూ పి కామన్ తీసేస్తే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఇంటూ పి బై ఎన్ ఇది నథింగ్ బట్ ఏంటి ఏ ప్లస్ దీన్ని సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ n ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పి బై టూ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎన్ ఉంది కదా ఎన్ అదవుతుంది హెచ్ ఈజ్ ఈక్వల్ ఇదే మొత్తం ఏంటి హెచ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది ఏ ప్లస్ ఈ ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఎన్ ప్లస్ వన్ ఇంటూ పి బై టూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఏ ప్లస్ n ప్లస్ వన్ ఇంటూ పి బై టూ ఓకే దీన్ని ఏం చేయించవచ్చు మనం ఇప్పుడు ఈ హెచ్ని ఇటువైపు ఏని ఇటువైపు తీసుకొచ్చేసండి ఏని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎన్ ప్లస్ వన్ ఇంటూ పి బై టూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ దిస్ ఎంప్లైస్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ బై పి ఓకేనా ఇది ఈక్వేషన్ నెంబరు వన్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ వచ్చింది వన్ అనుకోండి సిమిలర్లీ వైని కూడా తీసుకోవచ్చు కదా సిమిలర్లీ కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి ఇది హెచ్ కేని ఈక్వల్ చేస్తే కే కూడా ఇవ్వాలి కే ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి కే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పి ప్లస్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ క్యూ బై టూ అవ్వాలి దిస్ ఎంప్లైస్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ బి బై టూ ఏమవుతుంది ఇది కే మైనస్ బి బై క్యూ ఇటువైపు వచ్చేది క్యూ అవుతుంది ఇది ఈక్వేషన్ నెంబర్ టూ ఇది అర్థమైందా ఏ విధంగా అంటే ఇక్కడ హెచ్ కోఆర్డినేట్స్ తీసుకొని దీన్ని మనం ఏ ప్లస్
वन टू थ्री पी कामन दीसा अलगे वै वन वै टू वै थ्री मन को वै वन वै टू वै थ्री मन की कावाले इकड़ चूड़ी लेदी सिमिलरली तरह के इज ईक्वल टू मन की रायचु वै वन अंटे वै वन अंटे बी प्लस क्यू प्लस बी प्लस टू क्यू प्लस सो आन प्लस बी प्लस एन क्यू बै एन वो दी यूज एक्स हेच को अलग फैंड के कदा के प्रूव चुनाव अब के इजल बी अंट काम बी प्लस क्यू काम वन प्लस टू प्लस थ्री प्लस वन इंटू पी काम बै बै एन अलागे बी प्लस दी सम आफ नेचुरल नंबर्स एन इंटू एन प्लस वन बै टू कदा इक आलरे एन एन इंटू क्यू क्यू नॉट पी क्यू अब इधी कैंसल दी बटी मैं रायचु के विधा रायचु बी प्लस एन प्लस वन इंटू क्यू बै टू कायचु अब एन प्लस वन बै टू ईक्वल टू के माइनस बी बै क्यू फ्रम वन अंड टू दी फ्रम वन अंड टू एम चपच्छू एन प्लस वन बै टू ईजू एन प्लस वन बै टू ईजू रेक्वल कदा अंत यह रेक्वल अवाल अंत हेच माइनस ए बै पी इज ईक्वल टू के माइनस बी बै क्यू अवाल दिस एम्प्लाइज मल्टीप्लाई चेसंडी क्यू इंटू हेच माइनस ए इज ईक्वल टू पी इंटू के माइनस बी फाइनल आंसर में मैं चाहे हेच बदल एक्स के बदल वाई रास्ता क्यू इंटू एक्स माइनस ए इज ईक्वल टू P into y minus p. This is the required answer. This is the required answer. This is question number 10. मैं options रासेवा. Options रासेवा मानो चोदम. Options रास को लेते. टेंथ क्वेश्चन ओके ना.